అన్నిటికన్నా పొడుగు టాలెస్ట్ మరియు అన్నిటికన్నా పొట్టి షార్టెస్ట్ వస్తువులను గుర్తుపట్టడం పిల్లలు క్రిందటి వీడియోలో మనం రెండు వస్తువుల్లోంచి పొడుగు వస్తువు మరియు పొట్టి వస్తువును గుర్తించడం నేర్చుకున్నాం ఈ వీడియోలో మనం మూడు వస్తువుల్లోంచి అన్నిటికన్నా పొడుగు మరియు అన్నిటికన్నా పొట్టి వస్తువులను కనుక్కుందాం ఈ రోజు పింకీ మరియు చోటు స్కూల్ నుంచి ఒకేసారి వెనక్కి వస్తున్నారు చోటు ఎంత ఎత్తులో ఇల్లున్నాయో చూడు అవును పింకీ చూడు ఈ పసుపు రంగు ఇల్లు ఎంత ఎత్తుగా ఉందో అవును చోటు చూడు ఈ నీలం రంగు ఇల్లైతే ఇంకా ఎత్తుగా ఉంది అవును పింకీ ఈ నీలం రంగు ఇల్లు పసుపు రంగు ఇల్లు కంటే పొడుగ్గా ఉంది అరే చోటు ఇది చూడు ఆ అద్దంతో తయారు చేసిన ఇల్లైతే ఈ రెండిటి కన్నా ఎత్తుగా ఉంది అవును పింకీ ఆ అద్దం ఇల్లైతే మిగిలిన ఇళ్ల ఎత్తుగా ఉంది అయితే ఈ మూడు ఇళ్లలోకి ఆ పసుపు ఇల్లు అన్నిటికన్నా చిన్నగా ఉంది అయితే చూసారా పిల్లలు ఆ మూడు ఇళ్లలో పసుపు ఇల్లు అన్నిటికన్నా పొట్టిది మరియు అద్దం ఇల్లు అన్నిటికన్నా పొడుగ్గా ఉంది పింకీ మరియు చోటు కొద్దిగా ముందుకు వెళ్ళి సోను ఇంటి ముందు నుంచి వెళ్తూ ఉంటారు సోను వాళ్లకు తన ఇంటి ముందు బ్లాక్స్తో ఆడుతూ కనిపిస్తాడు సోను బ్లాక్స్తో ఇల్లు తయారు చేస్తున్నాడు సోను వద్దకు వెళ్దాం పింకీ మరియు చోటు సోను వద్దకు వెళ్లారు ముగ్గురు స్నేహితులు బ్లాక్స్ తో వేర్వేరుగా ఇళ్ళు తయారు చేసుకోవడం ప్రారంభించారు సోను పింకీ మరియు చోటోలో బ్లాక్స్ తో చేసిన ఇళ్ళు తయారయ్యాయి పిల్లలు ఎవరి బ్లాక్స్ ఇల్లో అన్నిటికన్నా పొడుగ్గా ఉందో మీరు చెప్పగలరా మీరు సరిగ్గా చెప్పారు పింకీ బ్లాక్స్తో తయారు చేసిన ఇల్లు ఈ మూడు ఇళ్లలో కల్లా ఎత్తుగా ఉంది పిల్లలు ఎవరి ఇల్లు అన్నింటికన్నా చిన్నదో మీరు చెప్పగలరా అవును చోటు యొక్క ఇల్లు ఈ మూడింట్లో అన్నింటికన్నా చిన్నది మీ జవాబు కూడా ఇదేనా పిల్లలు దీనర్థం ఈ మూడు ఇళ్లలో పింకీ ఇల్లు అన్నింటికన్నా ఎత్తులో ఉంది మరియు చోటు ఇల్లు అన్నింటికన్నా తక్కువ ఎత్తులో ఉంది ఈ వీడియోలో మనం మూడు వస్తువుల్లో అన్నింటికన్నా పొడుగు మరియు అన్నిటికన్నా పొట్టి వస్తువులను గుర్తించాం తర్వాతి వీడియోలో పొడుగు వస్తువు మరియు పొట్టి వస్తువులను గుర్తుపట్టడానికి ఉదాహరణలు చూద్దాము అంతవరకు బాయి పిల్లలు